బాలయ్యకు 60వ జన్మదినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలయ్య బాబు అభిమానులంతా కూడా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, కన్నాంతరాల్లో ఉన్నా, అందరూ కూడా ఈ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ఎక్కడ ఎటువంటి నిబంధనలు కూడా ఉల్లంఘించకుండా ఈ పుట్టినరోజు పండుగలో పాల్గొన్నారు. బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. చిన్న వయసులో 14 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి డైరెక్షన్లో తాతమ్మ కళ్ళలో ప్రారంభమైన సినీ రంగ జీవితం, నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని ఈరోజు 105 చిత్రాలు పూర్తి చేసుకొని ఇవాళ బోయపాటి సీను BB3 టీజర్ కూడా రాత్రి విడుదలైంది. మరి ఇవాళ సమాజంలో జరుగుతూ ఉన్న సంఘటనల మీద ఆ వచ్చిన టీజర్ ప్రతి ఒక్కరిని కూడా తెలుగువారిని కదిలించింది. తప్పకుండా భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ళు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని, సినీ రంగ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఉత్తమ నటుడు అవార్డులుగా నరసింహనాయుడు కావచ్చు, ఓ సమరసింహారెడ్డి కావచ్చు, ఒక లెజెండ్ కావచ్చు, చెన్నకేశవ నాయుడు కావచ్చు, చెన్నకేశవరెడ్డి కావచ్చు, శ్రీరామరాజ్యం కావచ్చు, సినిమా కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ఆదిత్య 369 లాంటి చిత్రాలు కావచ్చు, భైరవదీపం లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో తీసిన చిత్రాలు కావచ్చు, అటు రాజకీయమా, పౌరాణికమా, సాంఘికమా, ఏ పాత్ర పోషించినా బాలయ్య బాబు సాటి తప్పకుండా సినీ రంగంలో. అదేవిధంగా శాసనసభ్యుడిగా ఇందూపూర్ నియోజకవర్గం రామారావు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం రామారావు గారికి అన్న కళలు అందరినివో కృష్ణాజలాలు ఆ ప్రాంతానికి తీసుకెళ్లాలని మహానుభావుడు 3 దశాబ్దాల క్రితం రామారావు గారు వేసిన పునాది. చంద్రబాబు గారి నాయకత్వంలో బాలయ్య బాబు హిందూపూర్ నియోజకవర్గానికి ఆ ప్రాంతానికి కృష్ణాజలాలు తీసుకెళ్లి అటు తాగునీరు సాగునీరు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు 2వ సారి శాసనసభ్యుడిగా బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ టైంలో కూడా గెలవటం మరి అభిమానులకి అందరూ కూడా గర్వకారణం. అదేవిధంగా బాలయ్య బాబు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని తప్పకుండా రాజకీయ రంగంలో సినీ రంగంలో ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.